హాయ్ ఫ్రెండ్స్, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పాలు అసలు తాగవద్దు. పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. వృద్ధులకు, గర్భిణీలకు, పిల్లలకు ఇది మంచి పోషకాహారం వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా శాకాహారులకు కావలసిన ప్రోటీను, కాల్షియం వంటివి పాలు వాటి ఉత్పత్తుల నుంచి లభిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు పాలలో అదనంగా లభిస్తాయి. అందువల్ల పాలు తాగడం వల్ల శరీరానికి కాల్షియం పోషకాలు అందుతాయి. పాలను రోజు తాగడం వల్ల శరీరం మెరుగ్గా పనిచేస్తుంది. పాలు తాగడం వల్ల ఎముకలు బలపడతాయి, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాలు తాగడం వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ మరోవైపు నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కొన్ని సందర్భాల్లో పాలు తాగకపోవడమే మంచిది. కాలేయ సమస్యలు పెరగవచ్చు. పాలు జీర్ణం కావడం కష్టం కాబట్టి కాలేయ సమస్యలు ఉన్నవారు పాలకు దూరంగా ఉండాలి. పాలు తాగడం వల్ల కాలేయం వాపు పెరుగుతుంది. అందువల్ల పాలలో ఉండే కొవ్వు వల్ల కాలేయ వ్యాధి లక్షణాలు పెరుగుతాయి. పాలు తాగడం వల్ల జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పాలు తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. తరచూ పొత్తు కడుపులో సమస్య ఉన్నవారు పాలను తాగకుండా ఉండడమే మంచిది. ఇక పాలలోని లాక్టోస్ కొన్నిసార్లు చర్మ సమస్యలను కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో పాలు తాగకుండా ఉంటేనే మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. పక్కన ఉన్న గంట సింబల్ వాళ్ళ మీద క్లిక్ చేయండి.